శిక్ష సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ పాఠాలకు విద్యార్థిని విద్యార్థులు మరియు గణిత ఉపాధ్యాయులకు స్వాగతం నేను ఈ భాస్కర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగనగూడ ములుగు మండల్ సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు ఏడవ తరగతి గణిత శాస్త్రంలోని మూడవ అధ్యాయము సామాన్య సమీకరణాలు నిత్య జీవిత సమస్యలను ఏ విధంగా సాధించాలో తెలుసుకుందాం తరగతి గణితము మూడవ అధ్యాయము సామాన్య సమీకరణాలు ఉపయోగిస్తూ నిత్య జీవిత సమస్యలను ఏ విధంగా సాధించాలో తెలుసుకుందాం సామాన్య సమీకరణాలు సింపుల్ ఈక్వేషన్స్ అంటాము ప్రక్కన ఉన్న చిత్రాన్ని గమనించండి దీనిని సామాన్య త్రాస్ అంటారు కదా దీనిని మనం నిత్య జీవితంలో అనేక రకాలుగా ఉపయోగిస్తాము మీరు ఎప్పుడైనా కూరగాయలు కానీ కిరాణా షాప్లో వివిధ రకాల పప్పులు కానీ ఇతర ఘన పదార్థాలు కొనేటప్పుడు సామాన్య త్రాసును ఉపయోగించడం చూసే ఉంటారు ఈ త్రాసులో ప్లస్ సమాన బరువులు ఉన్నప్పుడు మాత్రమే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనగా సమానంగా ఉంటుంది ఇప్పుడు సమీకరణం అనగా ఏంటో చూద్దాం దీనిని ఇంగ్లీష్లో ఈక్వేషన్ అంటారు సామాన్య త్రాసులో నేను ఒకవైపు ఎక్స్ ప్లస్ త్రీ అనే సమస్యాన్ని మరి ఒకవైపు ఏడు అనే సమస్యను తీసుకున్నాను మధ్యలో సమానత్వ గుర్తును ఉంచడం జరిగింది ఈ విధంగా సమానత్వ గుర్తుకు ఇరువైపులా రెండు సమాసాలు ఉన్నప్పుడు దీనిని సమీకరణం లేదా ఈక్వేషన్ అంటారు మరి సమీకరణం రాసేటప్పుడు మనకు చరరాశులు స్థిరరాశులు తెలియాలి చరరాశులు అనగా ఆంగ్ల అక్షరమాలలోని ఏ కామ బీకామ సి కామ ఎక్స్ వైకామా వైకామా జెడ్ కామ మొదలగు చిన్న అక్షరాలచే సూచిస్తారు చర్రాశులు అనగా వేరియబుల్స్ అంటాము దీని విలువ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది మారే రాశులను చర్రాశులని మారనటువంటి దాని విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే రాశులను స్థిరరాశులని కాన్స్టాంట్స్ అంటాము అలాగే కాన్స్టాంట్స్ని మనం సాధారణంగా సంఖ్యలను జీరో కామ వన్ కామ టూ కామ త్రీ కామ మొదలగునవి తీసుకుంటాం సో ఈ విధంగా చర్రాశులు రాశులను ఉపయోగిస్తూ సమీకరణాన్ని మనం రాయడం నేర్చుకున్నాము ఇప్పుడు మరొక సమీకరణాన్ని చూద్దాం ఎక్స్ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏడు అనే సమీకరణంలో సమానత్వ గుర్తుకు ఇరువైపులా నేను రెండు సమాసాలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా సమాన ఎడమ చేతి వైపు గల సమాసాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని కుడి చేతి వైపు గల సమాసాన్ని ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అని అంటారు అందుకే సమీకరణం అనగా ఎల్హెచ్ఎస్ విలువ ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్విలోకు సమానమయ్యేదిగా చెప్పవచ్చు కాబట్టి ఈ సమీకరణాన్ని సామాన్య త్రాస్తో పోల్చినప్పుడు ఎల్హెచ్ఎస్ సిజికల్ట్ ఎక్స్ప్లెస్ త్రీ అని ఆర్హెచ్ఎస్ టు ఏడు అని మనకు అర్థమవుతుంది మరి ఎల్హెచ్ఎస్ విలువ ఆర్హెచ్ఎస్ విలువకు సమానం కానప్పుడు వాటిని సమీకరణం అంటామా అనలేము వాటిని అసమీకరణాలు అంటారు సో సమానత్వ గుర్తుకు ఇరవైపుల సమాసాలు ఉన్నట్టయితే దానిని సమీకరణం అనవచ్చు మరొక ఉదాహరణతో టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఐదు అనే సమీకరణాన్ని నేను తీసుకున్నాను దీనిని సామాన్య సమీకరణం అని అంటున్నాం ఇది ఒకే చర్రాశిని కలిగి ఉంటుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఐదులో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మరి ఇక్కడ ఒక సమీకరణంలో ఒకే చర్రాశిని కలిగి ఉన్నట్టయితే దానిని సామాన్య సమీకరణం అంటారు సింపుల్ ఈక్వేషన్ మర మరి కాస్త క్లియర్గా చెప్పాలనుకుంటే చర్రాశి యొక్క ఘాతాంకము ఒకటి ఉన్నట్టయితే లేదా చర్రాశి పరిమాణము ఒకటి అయినట్టయితే ఆ సమీకరణాన్ని సామాన్య సమీకరణం అంటారు మరికొన్ని ఉదాహరణలు చూద్దాము సామాన్య సమీకరణాలు కొన్ని ఉదాహరణలు టూ ఎక్స్ మైనస్ ఫై ఈజ్ ఈక్వల్ టు పది అలాగే ఫోర్ వై ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ జెడ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఈ సమీకరణాలు గమనించినట్టయితే ఇవి ఏక చర్రాశి గల సమీకరణాలని తెలుస్తుంది అలాగే ఎక్స్ యొక్క ఘాతము మొదటి సమీకరణంలో ఎక్స్ యొక్క ఘాతము ఒకటి అని దాని పరిమాణం ఒకటి అని రెండవ సమీకరణంలో వై యొక్క ఘాతం ఒకటి అని దాని పరిమాణము కూడా ఒకటి అని మూడవ సమీకరణంలో కూడా జెడ్ యొక్క ఘాతాంకము ఒకటి అని దాని పరిమాణం ఒకటని ఈ విధంగా ఒకే చర్రాశిని కలిగి ఉంటూ చర్రాశి యొక్క పరిమాణం ఒకటిగా గల సమీకరణాలను సామాన్య సమీకరణాలు అంటారు ఫోర్ వై ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇక్కడ కూడా వై యొక్క ఘాతము ఒకటి కావున ఇది సామాన్య సమీకరణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇది సామాన్య సమీకరణాలు ఉపయోగిస్తూ మనము నిత్య జీవిత సమస్యను ఏ విధంగా సాధించాలో చూద్దాం సామాన్య సమీకరణను ఉపయోగించి నిత్య జీవిత సమస్యలను సాధించడం తెలుసుకుందాం ఉదాహరణ ఒకటి ఒక వ్యక్తి పర్సులో కొన్ని పది రూపాయలు మరియు కొన్ని యాభై రూపాయల నోట్లు మొత్తం కలిపి రూపాయలు రెండు వందల యాభై కలవు యాభై రూపాయల నోట్ల సంఖ్య కన్నా పది రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ కలదు అయినా ప్రతి రోకము నోట్లు ఎన్నెన్ని కలవో తెలపండి మొదటగా ప్రశ్నను సమగ్రంగా చదవాలి మీరు ఆరవ తరగతిలోనే సోపానాలు తెలుసుకొని ఉన్నారు కాబట్టి సోపానంలో చెప్పబడినట్టు ప్రశ్నను సమస్యను సమగ్రంగా చదవాలి తదుపరి తెలియని రాశులను రాసుకోవాలి తదుపరి సమీకరణ రూపంలో మార్చుకొని ఆ సమీకరణాన్ని సాధించాలి సాధించిన సమీకరణాన్ని ఫలితాన్ని సరిచూడాలి ఇక్కడ వ్యక్తి పరుసలో కొన్ని పది రూపాయల నోట్లు మరికొన్ని యాభై రూపాయల నోట్లు అలాగే మరికొన్ని యాభై రూపాయల నోట్లు కలవు మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు కలవు అయినా ప్రతి రకం నోట్లు కనుక్కోవాలి మరి తెలియని రాష్ట్రాన్ని మనము ఎక్స్కామ వైకామ జెడ్లలో చూ సూచిస్తారు ఇప్పుడు సాధన చూద్దాం యాభై రూపాయల నోట్ల సంఖ్య తెలియవు కాబట్టి దానిని ఎక్స్ అనుకుంటున్నా అప్పుడు మొత్తం రూపాయలు యాభై నోట్ల విలువ యాభై ఇంటూ ఎక్స్ అది యాభై ఇంటూ ఎక్స్గా పరిగణించగలరు మరియు రూపాయలు పది నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది మొత్తం రూపాయలు పది నోట్ల విలువ పది ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది పర్సులో మొత్తం పైకము యాభై ఇంటూ ఎక్స్ ప్లస్ పది ఇంటూ ఎక్స్ ప్లస్ వన్గా రాసుకోవచ్చు వీడ తీసినట్టయితే యాభై ఎక్స్ ప్లస్ పది అనేది ఎక్స్ ప్లస్ వన్ రెండు పదాలను గుణించగా పది ఇంటూ ఎక్స్ ప్లస్ పది సజాతి పలను పదాలను కలపగా అరవై ఎక్స్ ప్లస్ పది అవుతుంది కానీ లెక్క ప్రకారము పరుసులో గల మొత్తం పైకం విలువ రూపాయలు రెండు వందల యాభై కావున అరవై ఎక్స్ ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు రెండు వందల యాభైగా రాసుకోవచ్చు ఇప్పుడు మనకు సమీకరణ రూపంలో వచ్చింది ఈజ్ ఈక్వల్ టు గుర్తుకు ఇరవై సమాసాలు కాబట్టి ఇది ఏకచర్రాశిలో ఎక్స్ అనే ఏక చర్రాశిలో సమీకరణం దీనిని సామాన్య సమీకరణం అంటాము ఇప్పుడు ఈ సామాన్య సమీకరణను సాధించాలి అరవై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై మైనస్ పదిగా రాసుకుంటున్నాను ఇక్కడ ఎడమ చేతి వైపు ప్లస్ పది కాస్త కుడి చేతి వైపు ఆర్హెచ్ఎస్ వైపు వచ్చినప్పుడు అది మైనస్ పదిగా మారుతుంది అనగా రూపాంతరం చెందింది రూపాంతరం చెందేట గురించి కూడా మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నారు అరవై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై నుండి పది తీసేగా రెండు వందల నలభై ఎక్స్ పక్కన అరవై గుణిస్తుంది ఆర్హెచ్ఎస్ వైపు వచ్చినప్పుడు భాగిస్తుంది రెండు వందల నలభై బై అరవై సున్నాకు సున్నా క్యాన్సిల్ అవ్వగా ఆరు ఒకట్లు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు కావున ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నాలుగుగా రాసుకోవచ్చు కాబట్టి ఎక్స్ అనగా యాభై నోట్ల సంఖ్య కాబట్టి యాభై నోట్ల సంఖ్య నాలుగు అలాగే రూపాయలు పది నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ కావున నాలుగు ప్లస్ ఒకటి ఐదు మనకిప్పుడు యాభై రూపాయల నోట్ల సంఖ్య నాలుగు అని పది రూపాయల నోట్ల సంఖ్య ఐదుగా వచ్చింది ఇప్పుడు ఫలితాన్ని సరిచూద్దాం మరి రూపాయలు పది నోట్ల సంఖ్య అనేది ఐదుగా వచ్చింది అలాగే రూపాయల యాభై నోట్ల సంఖ్య అనగా నాలుగు కన్నా ఒకటి ఎక్కువ పరుసులో గల మొత్తం పైకము ఈజ్ ఈక్వల్ టు యాభై ఇంటూ నాలుగు నాలుగు నోట్లు ప్లస్ పది ఇంటూ ఐదు పది రూపాయల నోట్లు ఐదు కావున యాభై నాలుగులు రెండు వందలు ప్లస్ పది ఐదులు యాభైగా తీసుకున్నట్టయితే రెండు వందలు ప్లస్ యాభై రెండు వందల యాభైగా రాసుకోవచ్చు కాబట్టి పరుసులో గల మొత్తం పైకం విలువ రెండు వందల యాభై ఫలితాన్ని సరిచూడడం జరిగింది ఈ విధంగా సమస్యను సాధించాలి మరి యొక్క సమస్య తీసుకుందాం సమస్య రెండు ఒక తరగతిలో బాలబాలికల మొత్తం సంఖ్య అరవై రెండు బాలికల సంఖ్య బాలుర కన్నా పది ఎక్కువ బాలుర సంఖ్య ఎంత ప్రశ్నను సమగ్రంగా చదవండి తరగతిలోని బాలుర సంఖ్య ఎక్స్ అనుకున్నట్టయితే బాలికల సంఖ్య పది ఎక్కువ కావున ఎక్స్ ప్లస్ పది అవుతుంది తరగతిలో బాలబాలికల మొత్తం సంఖ్య ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ పదిగా రాసుకున్నట్టయితే బ్రాకెట్ విడదీసినట్టయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది సజాతి పదం కలపగా టూ ఎక్స్ ప్లస్ పది అవుతుంది లెక్క ప్రకారము బాలబాలికల మొత్తం సంఖ్య అరవై రెండు కావున టూ ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు అరవై రెండుగా రాసుకున్నట్టయితే అది సమీకరణ రూపంలోకి మారిపోయింది ఈ సామాన్య సమీకరణాన్ని సాధించాలి అప్పుడు ప్లస్ పది కాస్త ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే మైనస్ పది అనగా పదిను ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్కు ప్ర పక్షాంతరం చెందించాము ఇప్పుడు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై రెండు నుండి పతీసే యాభై రెండు ఇక్కడ రెండు ఎక్స్ యొక్క గుణకము కాబట్టి కుడివైపు వచ్చినప్పుడు అది భాగిస్తుంది రెండు ఒకట్లు రెండు రెండు ఇరవై ఆరులు యాభై రెండు అవుతుంది కావున ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఆరుగా తీసుకోవడం జరుగుతుంది ఎక్స్ అనగా బాలర సంఖ్య ఇరవై ఆరు అందుచే బాలర సంఖ్య ఇరవై ఆరు అవుతుంది మరియు బాలికల సంఖ్య ఇరవై ఆరు ప్లస్ పదిగా తీసుకున్నట్టయితే ముప్పై ఆరు అవుతుంది కాబట్టి బాలికలు ముప్పై ఆరు బాలురు ఇరవై ఆరుగా మనకు రావడం జరిగింది కావలసిన సమాధానం వచ్చింది ఇప్పుడు ఫలితాన్ని సరిచూద్దాం ఇరవై ఆరు ప్లస్ ముప్పై ఆరు ఈజ్ ఈక్వల్ టు అరవై రెండు కావున తరగతిలోని బాలబాలికల సంఖ్య మొత్తం కూడా అరవై రెండు మరియు అలాగే ముప్పై ఆరు నుండి ఇరవై ఆరు తీసేయగా పది అనగా బాలికలు బాలుర కన్నా పది మంది ఎక్కువగా ఉన్నారు సరి చూడబడినది ఇప్పుడు మరి సమస్య తీసుకుందాం సమస్య మూడు ఆశ్రిత యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు ఆశ్రిత ప్రస్తుత వయసుకు మూడు రెట్లు కలదు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం డెబ్బై సంవత్సరంలైనా వారి ప్రస్తుత వయసు ఎంత ఆశ్రిత యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు అనేది ఆశ్రిత ప్రస్తుత వయసుకు మూడు రెట్లు కలదు ఐదు సంవత్సరం తర్వాత వారి వయసుల మొత్తము డెబ్బై సంవత్సరములైనా వారి ప్రస్తుత వయసు కనుక్కోవాలి ఇప్పుడు ప్రశ్నను సమగ్రంగా చదివినాం కాబట్టి సాధన ఆశ్రిత ప్రస్తుత వయసు మనకు తెలియదు కావున ఎక్ సంవత్సరాలు అనుకుందాం అప్పుడు ఆమె తండ్రి ప్రస్తుత వయస్సు మూడు రెట్లు కావున మూడు ఇంటూ ఎక్స్ సంవత్సరంలో అవుతుంది అలాగే ఐదు సంవత్సరాల తర్వాత ఆశ్రిత వయస్సు ఎక్స్కు ఐదు కలపగా ఎక్స్ ప్లస్ ఐదు సంవత్సరాలు అలాగే ఆమె తండ్రి వయస్సు ప్రస్తుత వయస్సుకు ఐదు సంవత్సరాలు కలపగా మూడు ఎక్స్ ప్లస్ ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తము ఎక్స్ ప్లస్ ఐదు ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ విడదీసినట్టయితే ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ సజాతి పదాలను కలపగా ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ ఐదు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు పది కావున ఫోర్ ఎక్స్ ప్లస్ పది సంవత్సరాలు కానీ లెక్క ప్రకారం ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తము డెబ్బై సంవత్సరాల సమానం కావున ఫోర్ ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ డెబ్బైగా రాసుకోవచ్చు ఇప్పుడు సామాన్య సమీకరణ రూపంలోకి వచ్చింది ప్లస్ పదిని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకురాక మైనస్ పదిగా మారింది డెబ్బై నుండి పది తీసే అరవై నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ అరవై నాలుగును ఆర్హెచ్ఎస్ వైపు పక్షాంతరం చెందించినట్టయితే భాగిస్తుంది నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు పదిహేనులు అరవైగా మనకు వస్తుంది కాబట్టి ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ పదిహేనుగా తీసుకోవడం జరుగుతుంది అందువల్ల ఆశ్రిత ప్రస్తుత వయస్సు ఎక్స్ సంవత్సరాలనుకున్నాం కాబట్టి ఎక్స్ అనేది పదిహేను సంవత్సరాలు ఆశ్రిత యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు మూడు రెట్లు అనగా మూడు ఇంటూ పదిహేను నలభై ఐదు సంవత్సరాలుగా ఇవి వీరిద్దరి యొక్క ప్రస్తుత వయస్సులు కానీ ఐదు సంవత్సరాల తర్వాత వయసులు ఎంత సరే చూద్దాం పదిహేనుకు మూడు రేట్లు అంటే ప్రస్తుతం తండ్రి వయస్సు ఆశ్రిత వయసుకు మూడు రెట్లు ఐదు సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు నలభై ఐదుకు ఐదు సంవత్సరాలు కలపగా యాభై సంవత్సరాలు అవుతుంది అలాగే ఐదు సంవత్సరాల తర్వాత ఆశ్రిత వయస్సు ప్రస్తుత వయసు పదిహేను ఐదు సంవత్సరాల తర్వాత అనగా ఐదు సంవత్సరాలు కలపగా ఇరవై సంవత్సరాలు కావున మొత్తం వయస్సు అంటే వారి వయస్సుల మొత్తము యాభై ప్లస్ ఇరవై ఈజ్ ఈక్వల్ టు డెబ్బై సంవత్సరాలు సరిచూడబడినది మనము ఏమి నేర్చుకున్నాము ఒకసారి గమనించినట్టయితే ముందుగా సామాన్య సమీకరణాలు మన నిత్య జీవితంలో సమస్యల సాధనలు అనేక రకాలుగా ఉపయోగపడతాయని తెలుసుకున్నారు రెండవది సమీకరణం అనగా ఎల్హెచ్ఎస్ విలువ ఆర్హెచ్ఎస్విలకు సమానమయ్యేదిగా తెలుసుకున్నాం మూడవది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సామాన్య సమీకరణలుగా మార్చి వాటిని సాధించడం నేర్చుకున్నాము నాలుగవది తెలియని సంఖ్యలను లేదా రాశులను ఎక్స్ కామ వైకామా జెడ్ కామ ఏ కామా బీ సిలతో అనగా ఆంగ్ల అక్షరమాలలోని చిన్న అక్షరాలతో సూచిస్తారని వాటిని చర్రాశులు లేదా వేరియబుల్స్ అంటారని తెలుసుకున్నాం ఇప్పుడు మూల్యాంకనం నేను ఇక్కడ మూడు ప్రశ్నలు ఇస్తున్నాను వీటిని మీరు కానీ మీరు సొంతంగా కానీ లేదా మీ గణిత ఉపాధ్యాయుల సహాయం తీసుకొని కానీ సాధించండి ఒకటి నా సంఖ్యను ఐదు చెక్ నుంచి ఎనిమిది కలిపినా లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసేసిన ఫలితం ఒకటే వస్తుంది అని లిఖిత చెప్పింది లిఖిత అనుకున్న సంఖ్యను చెప్పండి అలాగే రెండవది ఒక సంఖ్యను మూడు రెట్ల నుండి ఇరవై రెండును తీసివేయగా అరవై ఎనిమిది వచ్చింది అయినా ఆ సంఖ్య ఏది అలాగే మూడవ ప్రశ్న అభ్యాసం మూడులోని మొదటి ప్రశ్న క్రింది పటంలో చూపిన సమాచారంను సమీకరణ రూపంలో రాయండి సమీకరణం సాధించి ఎక్స్ విలువను కనుగొనండి ఈ మూడు సమస్యలను సాధించి మీ గణిత ఉపాధ్యాయులకు చూపించండి